వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఇంతకంటే తలవంపులు లేవు, ఇంతకంటే ఎక్కువ అవమానం చేసిన వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు జగన్ కంటే పనికిమాలిన ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో నేను చూడలేదు అనే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు అలా అన్నారు, ఏం జరిగింది అనేది వివరించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా తల్లి, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షుడు, వైఎస్ఆర్టీపీకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో మనకు తెలియదు. అయితే ఈ మహానటి గారు కేసీఆర్ గారి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే, వరంగల్లో యాసిడ్ దాడి జరిగిన 48 గంటల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నారు, మరి చిత్ర విషయంలో కేసీఆర్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, దాదాపు 5 రోజులు గడుస్తున్నా కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు, కేసీఆర్ పతనమవుతాడు అని అనింది. మరి రమ్య విషయంలో 25 రోజులైనా చర్యలు తీసుకోలేనటువంటి చేతగానటువంటి తన సొంత కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పీఠం కూడా కదులుతుంది అనే కదా ఆవిడ వ్యాఖ్యల అర్థం. మరి కేసీఆర్ గారికి ఉన్నటువంటి రూలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదా? ఈ మహానటి గారు ఒకవైపు ఒక పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఆ పార్టీ అధ్యక్షుడికి ఇష్టం లేకుండా పార్టీ పెట్టుకున్నటువంటి సొంత చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిలా గారి పార్టీ సభలకేమో ఈ గౌరవ అధ్యక్షురాలుగా వెళ్తారు, ఈ లాజిక్ ఏంటో మరి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే అర్థం కావట్లా. మరి ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేనటువంటి కేసీఆర్ ప్రభుత్వం పతనమయ్యేటువంటి పరిస్థితుంటే, మరి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లో 500 మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలని నివారించలేనటువంటి, ఆ యొక్క నిందితుల్ని శిక్షించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకెంత నీచంగా పతనమవుతుందని స్వయంగా విజయమ్మ గారు ఒప్పుకున్నట్టే కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేతగానుడనే కదా. అంటే కేసీఆర్ ప్రభుత్వం పతనమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకంటే ముందు సర్వనాశనం అవుతుందనే కదా విజయమ్మ గారి యొక్క వ్యాఖ్యల అర్థం. కేసీఆర్కి ఒక రూలు, జగన్మోహన్ రెడ్డికి ఒక రూలు ఉండదు కదా. నర్సరావుపేటలో అనూష అనేటువంటి ఆడబిడ్డని అన్యాయంగా అఘాయిత్యం జరిగి ఇప్పటికి 6 నెలలు పైన జరిగితే, ఇంతవరకు నిందితుడిని శిక్షించలేనటువంటి తన చేతగాని కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలోనే చేతగాని ముఖ్యమంత్రి అని స్వయంగా విజయమ్మ గారు అన్నట్టే కదా. అంటే నేనేదో మిస్లీడ్ చేయటం కాదు, మరి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి కేసీఆర్ గారు ఆడబిడ్డకు న్యాయం చేయలేనప్పుడు కేసీఆర్ చేతగానోడైతే, పనికిమాలినోడైతే, పసలేనోడైతే, దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రి అయితే అదే రూలు మరి తన సొంత కుమారుడైన అతనికి కూడా అదే వర్తిస్తుంది కదా. ఆ రకంగా చూసినప్పుడు స్వయంగా సొంత తల్లి చేత కూడా ఈ యొక్క అరాచక పాలన గురించి విమర్శలు చేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండేటువంటి అర్హత ఉన్నదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ లేని దిశా చట్టాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ దిశ యాప్ ద్వారా నేను కాపాడతానంటాడు. అయ్యా ఇవాళ హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన 6 ఏళ్ల పసి పాప మీద, మరి 6 ఏళ్ల పసి పాపకి దిశ అంటే తెలియదు, యాప్ అంటే తెలియదు, మొబైల్ ఫోన్ ఆపరేషన్ తెలియదు, మరి అటువంటి వాళ్ళను కూడా దిశ యాప్ ద్వారా, దిశ చట్టం ద్వారా నేను కాపాడతాను అనేటువంటి ఫేక్ ప్రచారం ఏ రకంగా చేసుకుంటాడు ఈ ముఖ్యమంత్రి? తన సాక్షి పత్రికకి జీతాలు ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడల్లా పేపర్లో యాడ్ ఇచ్చుకోవటం కోసం ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఉంటాడు. దాదాపు 30 కోట్ల రూపాయలు ఈ దిశ యాప్ పేరిట, దిశ చట్టం పేరిట సాక్షి పేపర్లకి యాడ్ ఇచ్చుకున్నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలు తన సొంత మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడంటే, కేవలం తన పేపర్ని, లాస్లో ఉన్నటువంటి తన పేపర్ని బతికించుకోవడానికి, తనను చేసేటువంటి విష ప్రచారానికి అది ఒక కరపత్రంగా పనికొస్తుంది కాబట్టి ఈ యొక్క పనికిమాలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేస్తున్నాడు. తప్పితే ఇతను పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందాడు అని మనం విమర్శించడం కాదు, ఆయనకి స్వయానా తల్లిగారైనటువంటి విజయమ్మ గారే ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఒక రూలు, మన రాష్ట్రంలో ఒక రూలు ఉండదు కదా. అక్కడ చేతగాని ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ చేవలేని ముఖ్యమంత్రి అవుతాడు, అక్కడ పసలేని ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ పనికిమాలినటువంటి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎప్పటికన్నా వైసీపీ శ్రేణులు తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన తన తల్లి గారికి ఉన్నటువంటి భావం ఏంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.